హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో చూస్తున్నారు కదా నైన్క ఇక్కడ బాల్కనీలో చెట్ల మీద ఉండే పిట్టలు అవన్నీ కూడా ఎలా అరుస్తున్నాయి, అలా అరుస్తూ ఉన్నది కదా. సో ఈరోజు అయితే నైన్క స్కూల్ హాలిడే. సో నైన్కకి ఎవ్రీ సాటర్డే అయితే స్కూల్ అనేది హాలిడే అయితే ఉంటుందండి. సో ఇంకా ఈరోజు అయితే నేను మీకు సాటర్డే రోజు వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే మార్నింగ్ బట్టల వాషింగ్ అనేది, నైన్క స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ కూడా ఎవ్రీ సాటర్డే వాషింగ్ చేస్తూ ఉంటాను. సో సాటర్డే ఒకసారి వాష్ చేస్తూ ఉంటాను, అలాగే వెడ్నెస్డే కూడా వాషింగ్ అనేది చేస్తూ ఉంటానండి. డైలీ వాషింగ్ అనేది పెట్టుకోను. బట్ ఈరోజు ఏంటంటే ముందు రోజు నైట్ చాలా ఎక్కువ వర్షం పడ్డది. నేను మార్నింగ్ లేచేటప్పటికల్లా చాలా క్లౌడీగా అయితే ఉన్నదన్నమాట క్లైమేట్. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందే, అంటే ఒక అరౌండ్ 10:30 ఆ టైంకి ఇంకా కొంచెంగా ఎండ అనేది వస్తుందని చెప్పి బట్టలు అన్నీ కూడా వాషింగ్ అనేది చేశాను. బట్టల వాషింగ్ కూడా ఎక్కువగా అయితే ఏమీ చేయలేదండి. కొంచెం మెయిన్గా ఏంటంటే నైన్క స్కూల్ యూనిఫామ్స్, నాప్కిన్స్, అలాగే నైన్క ఫ్రాక్స్, మా డైలీ వేర్ బట్టలు అవన్నీ కూడా జస్ట్ ఒక సింగిల్ రౌండ్లో వాషింగ్ అనేది వేశానమాట. ఇక్కడ నేను చక్కగా బట్టలు అవన్నీ కూడా ఆరబెట్టుకుంటుంటే నైన్క చెట్ల మీద పెట్టలు అవన్నీ కూడా చూసుకుంటూ అరుస్తూ ఉన్నది. నైన్క స్నానం కూడా జస్ట్ ఇప్పుడిప్పుడే చేయించానండి, హెడ్ బాత్ అయితే చేయించేసాను. సో బయట వెదర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి, వ్లాగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 12:00 అయితే అవుతుంది. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేయడం కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు మార్నింగ్ లెగ్సేటప్పటికల్లా వెదర్ అదంతా కూడా చాలా క్లౌడీగా అయితే ఉన్నది. నిన్న నైట్ అయితే వర్షం చాలా ఎక్కువ అయితే పడిందనమాట. సో అందుగురించి అని చెప్పేసి బయట వెదర్ అదంతా కూడా చాలా క్లౌడీగా ఉన్నది. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మార్నింగ్ బట్టల వాషింగ్ అదంతా కూడా చేద్దామని చెప్పేసి నిన్న అనుకున్నాను. బట్ ఏంటంటే ఆ వెదర్ అదంతా కూడా చూసి మళ్ళీ బట్టలు ఆరుతాయో ఆరవో అని చెప్పేసి ఇంక సర్లే వాష్ చేయకూడదులే అని చెప్పేసి అనుకున్నాను. రేపు ఎలాగో సండే కదా, వాష్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా అయిపోయింది, అలాగే ఇల్లు క్లీనింగ్లు కూడా యాజ్ యూజువల్గా ఇంకా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పనులే అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఏంటంటే పనులన్నీ చేసుకుంటున్నాను, కానీ అదొక డ్రౌజీ మోడ్లో అయితే ఉన్నాను. అలాగని నిద్ర వస్తుందా అంటే నిద్ర రావట్లేదు, అలా అదొక రకంగా అయితే ఉన్నదన్నమాట. సో నేను నైన్కి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినిపించేసి, అలాగే నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే నేను మంచం మీద అలా కొంతసేపు అయితే వాలేను, అలాగని పడుకోలేదు కూడాని. సో అలా కొంతసేపు వాలిన తర్వాత బయట క్లైమేట్ ఏంటంటే ఎండ అనేది అప్పుడప్పుడే వస్తూ ఉన్నది. మా హస్బెండ్ అన్నారు మళ్ళీ రేపు వెదర్ సండే ఎలా ఉంటుందో తెలియదు కదా, ఇంకొంచెం ఎండ వస్తుంది కదా, ఇప్పుడే వాషింగ్ వేసానంటే సరే అని చెప్పేసి నైన్క యూనిఫామ్స్ గురించి అని చెప్పేసి మెయిన్గా అయితే వాషింగ్ అనేది వేశాననమాట. చాలా తక్కువ బట్టలే ఈరోజు వేశాను. ఎప్పుడు వేసినా సరే 1 or 2 rounds అయితే వేస్తూ ఉంటాను. ఈరోజు అయితే ఓన్లీ సింగిల్ రౌండ్లోనే బట్టల వాషింగ్ అనేది చేసేసానమాట. సో వేసినప్పుడు అయితే లైట్గా ఎండ ఉన్నది, కానీ ఆరబెడుతునేటప్పుడు ఇప్పుడైతే మళ్ళీ క్లౌడీగానే ఉన్నది. బట్ గాలి అయితే వేసిన దేవుడి దయ వల్ల ఏంటంటే ఈవినింగ్ 3:00 ఆ టైం కల్లా నా బట్టలు అయితే ఆరిపోతే హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఈరోజు అయితే సాటర్డే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. మా హస్బెండ్ అలాగే నైన్క అయితే బయటకు వెళ్ళారు. ఈరోజు వెజిటేబుల్స్ అవన్నీ కూడా మాకు మా యొక్క గల్లీలో అయితే వెజిటేబుల్స్ మార్కెట్ అనేది ఉంటుంది. సో బట్ ఈవినింగ్ వెళ్ళే, అదేంటంటే ఈవినింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ వెళ్ళామనుకోండి వర్షానికి ఏంటంటే కాయగూరలు అవన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి కదా, అప్పుడు ఆ వాటర్తో ఉండే కాయగూరలు తెచ్చుకున్నా సరే మనకి ఇంట్లో కుళ్ళిపోతూ ఉంటాయి. సో అందుగురించి అని చెప్పి ఇప్పుడు ఎలాగో వర్షం పట్టలేదు కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే దగ్గరలో ఉండే వెజిటేబుల్ షాప్స్ దగ్గర అయితే కాయగూరలు తీసుకొచ్చేస్తానని చెప్పి నైన్కని తీసుకుని అయితే వెళ్ళారు. మెయిన్గా నైన్కని ఎందుకు తీసుకుని వెళ్ళారే అంటే నిన్న నైట్ మా ఇంటి పైన నైన్క ఫ్రెండ్, ఆల్రెడీ నేను బ్లాగ్లో షేర్ చేశాను, తనది బర్త్డే అనమాట ఈరోజు. వాళ్ళ మమ్మీ నిన్న ఈవినింగే వచ్చి ఈరోజు లైక్ పార్టీ ఉన్నది ఈవినింగ్ అని చెప్పేసి అన్నారు. సో పిల్లలకి ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, సో అందుగురించి అని చెప్పేసి నైన్కకి వాళ్ళ డాడీ తీసుకుని వెళ్ళారనమాట. నేను వెళ్ళేటప్పుడు ఒక 2-3 ఆప్షన్స్ అయితే చెప్పాను. సో వాళ్ళకైతే యూస్ఫుల్ అయిన ఐటమ్స్ ఇస్తేనే కదా బాగుంటూ ఉంటుంది, అలాగే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి 2-3 ఆప్షన్స్ అయితే చెప్పాను అనమాట. సో ఇంక నైన్క అది వినేటప్పటికల్లా ఇంక నైన్క నేను వస్తానని చెప్పేసి ఇంక నా డాడీ వెనకట్లే వెళ్ళింది. తనతో పాటు నైన్క కూడా ఒక సర్ప్రైజ్ అయితే కావాలంట. సో అంటే లైక్ గిఫ్ట్ అనేది కావాలంట. సో అందుగురించి అని చెప్పేసి ఎస్పెషల్లీ వాళ్ళ డాడీతో అయితే వెళ్ళిందండి. సో ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకేమేమి తీసుకొచ్చారో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను.
సో ఇంకా నేనేంటంటే బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈరోజు ఏంటంటే కుర్తీ వేసుకున్నాను. ఆల్రెడీ ఈ యొక్క కుర్తీ కూడా లాస్ట్ బ్లాగ్లో ఏంటంటే డీమార్ట్ షాపింగ్ హాల్ అనేది షేర్ చేశాను కదా, అప్పుడైతే వేసుకున్నాను. సో ఈ యొక్క వర్షాకాలంలో ఎక్కువ బట్టలు ఇప్పామనుకోండి మనకి ఏంటంటే ఆడడానికి టైం పడుతూ ఉంటుంది, ఎప్పుడో ఎండ వచ్చినప్పుడే మనం బట్టలు వాషింగ్ చేసుకోవాలి కదా. సో కొంచెం సేపే వేసుకున్నాను కదా అని చెప్పేసి ఈ కుర్తీ అనేది వేసేసుకున్నాను. అలాగే హెయిర్ అంతా కూడా ఫుల్గా ఆయిలీగా అయితే ఉన్నదన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే అసలు వంట కూడా ఏమీ చేయలేదు, ఓన్లీ రైస్ ఒక్కటే పెట్టానన్నమాట. సో ఏంటంటే రోజు నైన్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను కంపల్సరీగా లైక్ కర్రీస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను కదా. సో నాకు ఏంటంటే ఇంట్లో నేను రెడీమేడ్ గోంగూర పచ్చడి అలాగే తెచ్చుకున్న రాజమండ్రి నుంచి తెచ్చుకున్న పొళ్ళు అవన్నీ కూడా ఉంటున్నాయి. అవి ఏంటంటే కలుపుకోవడానికి అయితే కుదరటం లేదు, తినేది ఒక పూట భోజనమే కాబట్టి నేను ఆల్రెడీ వండిసిన కూరలు అవన్నీ కూడా కలుపుకుని అయితే తింటున్నాను అనమాట. ఈరోజు అయితే అవన్నీ కూడా అలా ఉంటున్నాయి కదా. ఈరోజు అయితే కాయగూరలు ఏమి నేను కర్రీస్ ఏమి వండను, ఇంట్లో ఉన్నాయి కదా వాటితో అయితే తిని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అన్నాను. ఇంక మా హస్బెండ్ కూడా ఇంక నేను ఏదంటే అదే అన్నారనమాట. సో దాని గురించి అని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి గోంగూర పచ్చడి అదంతా కూడా బయట తీసి పెట్టానమాట. నేను ఏ పచ్చళ్ళు అన్నా సరే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటూ ఉంటానండి. సో ఫ్రెష్గా ఉంటే అలాగే కూడా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇంకా అలాగే నిమ్మకాయ పచ్చడి ఒకటి తీసి పెట్టాను, ఇది కూడా రాజమండ్రి నుంచి తెచ్చుకున్నది. నిమ్మకాయ పచ్చడి కూడా ఎప్పుడో యూస్ చేస్తూ ఉంటాను, ఆ నిమ్మకాయ పచ్చడి ఒకటి తీసుకున్నాను. అలాగే కందిపొడి, నెయ్యి కూడా కరిగించేసి ఇక్కడే పెట్టుకున్నాను అనమాట, చూస్తున్నారు కదా. అలాగే మన గోంగూర పచ్చడికి ఇలాగ ఆనియన్స్ అవన్నీ కూడా నంచుకుని తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆనియన్స్ కూడా ఇలా సన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఎలాగో ఇంట్లో కర్డ్ అయితే ఉన్నదన్నమాట. సో ఈ ఒక పూటకి ఇలా లంచ్ అయితే మేము కంప్లీట్ చేసేస్తే అయిపోతూ ఉంటుంది. సో ఈరోజు మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. అయితే నైనిక అలాగే మా హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చారో నేను మీతో షేర్ చేస్తాను. అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, ఓకేనా. గోంగూర పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, కందిపొడి. కందిపొడికి నెయ్యి కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందని చెప్పి నెయ్యి కూడా కరగబెట్టి పెట్టాను. సో కందిపొడి నెయ్యి వేసుకుని తింటూ టమాటా పచ్చడి నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. అలాగే గోంగూర పచ్చడికి ఇక్కడ నేను ఆనియన్స్ కూడా కట్ చేశానండి. గోంగూర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయలు కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడైతే రెడీ చేసి పెట్టాను. ఇంక ఇక్కడైతే వైట్ రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంక మా హస్బెండ్ వచ్చిన తర్వాత లంచ్ అనేది తినేయాలి. సో చూసారు కదా ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అయితే ఉన్నాయండి కొన్ని, లైక్ బెండకాయలు ఉన్నాయి, అలాగే టమాటాలు ఉన్నాయి, ఇంకా చామగడ్డ అయితే ఉన్నాయి. సో దాని మీద నేను ఇక్కడ క్యారెట్, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మామిడికాయ అయితే తెప్పించాను. ఎందుకంటే రేపు నైన్కి చేపల పులుసు కావాలని చెప్పేసి అడిగింది. ఈ మధ్య నైన్కి కొంచెం కోల్డ్ చేసిందనమాట, అందుగురించి అని చెప్పి చేపల పులుసు కావాలంటే చేపల పులుసులో మామిడికాయ పచ్చి మామిడికాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి ఒక మామిడికాయ అయితే తీసుకొచ్చారు. అలాగే దొండకాయలు, ఇక్కడ చూస్తున్నారు కదా బీన్స్, సారీ బీన్స్ కాదు ఇవి చిక్కుడుగాయలు. అలాగే ఇక్కడ బీట్రూట్ కూడా తీసుకొచ్చారు, చూస్తున్నారు కదా బీట్రూట్. అలాగే కరివేపాకు, ఇక్కడ ఏంటంటే వంకాయలు, ఆనపకాయ అన్నమాట. ఈ ఆనపకాయ ఎంత చక్రి? ₹30 చెప్తే ₹20 బేరమాట తీసుకొచ్చారు. అలాగే పొటాటోస్, ఇంకా జామకాయస్ అన్నమాట. జామకాయస్ ఏంటంటే నైన్కి ఎల్లో జామకాయలు అంటే ఇష్టం అన్నమాట. సో పచ్చివి అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఎల్లో జామకాయలు అంటే కొంచెం మన పండుగా ఉంటాయి కదా, సో అందుగురించి అని చెప్పేసి జామకాయలు కొంచెం పచ్చివి కొంచెం పండువి అవన్నీ కూడా కలిపి అయితే తీసుకొచ్చారు. సో ఆల్రెడీ ఇంట్లో కాయగూరలతో సహా ఉన్నాయి కాబట్టి ఈ కాయగూరలు తీసుకొచ్చారు. సో చెప్పాను కదా ఇంకా మా మేడ మీద తనది బర్త్డే అని చెప్పేసి. సో ఇంకా వస్తూ ఏంటంటే ఇక్కడ క్లేస్ అయితే తీసుకొచ్చారండి. క్లే అంటే మనకి కొంచెం వాళ్ళకు కూడా ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు, సో అందుగురించి అని చెప్పి కలర్ క్లేస్ అయితే తీసుకున్నారు. ఇంకా అలాగే ఇక్కడ రోలింగ్ది, అలాగే ప్రింట్స్ వేసేవి ఇక్కడ ఉన్నాయి కదా అచ్చులవి, ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఇలాంటివి అయితే కొంచెం చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నారు. అండ్ నైన్కి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట, ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏంటంటే స్లైమ్, చాలా చాలా బాగుంది. ఇంకా దానికి ఆ పాపకి బర్త్డే గిఫ్ట్తో పాటు ఇంకా నైన్కి అయితే ఇది క్యూట్గా ఉందని చెప్పేసి ఇది అయితే తీసుకుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఓపెన్ చేయనాయని, ఓపెన్ చేయి
యాక్చువల్లీ నేనేంటంటే ఒకసారి ఏంబి మాల్లో స్లైమ్ తీసుకున్నాను, కానీ అది కొంచెం హార్డ్గా అయితే ఉన్నది. ఇదైతే ఇంకా జస్ట్ వాటర్ లాగే ఉన్నాను, నేను కూడా చెక్ చేశాను. ఇప్పుడు మీరు కూడా చూడండి. వా నైని చూడు, చూపించు ఆ క్యాప్ తీ. చూస్తున్నారా ఎలా ఉన్నదో స్లైమ్. చూడండి, ఆ చూడడానికి నాకు ఎలా ఉందంటే మనకి మెర్క్యూరీ ఉంటుంది కదా, ఆ మెర్క్యూరీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నది కదా. చాలా చాలా బాగుంది. పిల్లలకి ఇలాంటివి అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రెజెంట్ పుట్టిన పిల్లలకి అయితే ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటున్నాయి. సో నైన్గా అయితే ఫుల్గా అయితే ఆడుకుంటుంది అన్నమాట. సో చూస్తున్నారా అసలు జారిపోతుంది. జల్లీ కాదు అది, స్లైమ్ జల్లీలా ఉంది. వాటర్ ఉండదు, ఏదో సమ్ లిక్విడ్తో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారా ఎలా కదులుతుందో, ఇంక జరా జరా జారిపోతుంది అనమాట. ఇంకలాగా చాలా చాలా బాగుంది. ఏ ఇంకా నా వివిక్తతో పాటు నువ్వు కూడా ఒక గిఫ్ట్ అయితే కొనుక్కోవాలా? నీకెందుకు బాగుందని తెచ్చేసుకున్నావా? సరే అయితే అన్నం తిందాం పద. ఎందుకు అప్పుడే వద్దు, ఆకలి వేయట్లేదా? మర్రా తినేద్దు కానీ గోంగూర పచ్చడి. సరే తింటావా? ఉంది ఉంది. బాయ్ చెప్పే, కలిపే బాయ్ చెప్పు నాని. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కగా కంచెంలో అయితే పెట్టేసుకున్నాను. వైట్ రైస్ వేసుకున్నాను, గోంగూర పచ్చడి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టుకున్నానండి. కొంచెం అన్నంలో కందిపొడి వేసుకున్నాను, అలాగే నెయ్యి కూడా వేసుకుని ఇక్కడైతే కలుపుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నేను వెజిటేరియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీల్స్ ఏమైనా ఆర్డర్ ఇచ్చుకున్నాను అనుకోండి, వాళ్ళు ఇచ్చిన కర్రీస్ అవన్నీ కూడా పక్కనే పెట్టేస్తూ ఉంటాను. వాళ్ళు కంపల్సరీగా కందిపొడి అనేది ఇస్తూ ఉంటారు కదా, అన్నం మొత్తం కందిపొడే వేసుకుని తినేస్తూ ఉంటానమాట. అంత ఇష్టం నాకు కందిపొడి అయితే అని. సో ఇంకెప్పుడు రోజు కర్రీస్ అవన్నీ కూడా నైన్క స్కూల్కి వెళ్ళే టైంలోనే రెడీ అయిపోతున్నాయి కదా, ఇంకా ఇలాంటివి తినడం అవ్వట్లేదు అని చెప్పి, అలాగే ఈరోజు సాటర్డే కదా అని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. సో కందిపొడి అన్నం కలుపుకుని తింటూ నిమ్మకాయ పచ్చడి నంచుకుని తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎవరైనా సరే ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకా దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఒక గంట సేపు అయితే నైన్కని పడుకోబెట్టేశాను. ఇంక ఇప్పుడు బర్త్డే పార్టీ టైం అయితే అయ్యిందండి. ఇంక నైన్కని అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను. రెండు పిల్లలకి అయితే వేసాను, మార్నింగ్ హెడ్ బాత్ చేయించాను కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెయిర్ బ్యాండ్ అదంతా కూడా పెట్టేసి వదిలేసాను. ఇంక ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తుంది కదా అని చెప్పేసి ఒక రెండు పిల్లలకి అయితే వేసాను అనమాట. ఈ పిల్లలు అవన్నీకి పెట్టిన హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా నేను లాంగ్ బ్యాగ్ చెన్నైలో తీసుకున్నాను అనమాట, ఎస్పెషల్లీ నైన్క గురించి. నైన్క పుట్టినప్పటి నుంచి ఏంటంటే హెయిర్ అదంతా కూడా చాలా చాలా తక్కువ, అప్పట్లో బ్యాండ్స్ అవన్నీ కూడా యూజ్ చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు హెయిర్ అదంతా కూడా బాగా పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడే ఇవన్నీ కూడా పెడుతున్నాను అనమాట. సో ఇంక నైన్కకి ఇంకా ఒక 15 మినిట్స్ టైం అయితే ఉంది. యాక్చువల్లీ వాళ్ళ మమ్మీ ఏంటంటే ఎగ్జాక్ట్ 5 o'clock అయితే పార్టీ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి యాక్చువల్లీ అన్నారు. బట్ ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వలేదంటే నాకు ఫోన్ చేసి చెప్తానన్నారనమాట. ఇంకా అందు గురించి అని చెప్పి నైన్కకి ఫోన్ ఇస్తే తను ఏవో వీడియోస్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నది. ఈలోగా నేను చక్కగా కాఫీ అదంతా కూడా కలుపుకుని టీవీ చూస్తూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నైన్కకి వీళ్ళ డాడీ ఏదో వీడియో తీస్తుంటే ఒకసారి తిరుగు నైన్క అంటే సరే అని చెప్పి తిరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకా నేను మార్నింగ్ బట్టలు అవన్నీ కూడా వాష్ చేశాను కదా, బట్టలు అవన్నీ కూడా చక్కగా అయితే ఆరిపోయినాయండి. ఈరోజు ఎండదంతా కూడా లేదు, కానీ ఫస్ట్ నేను బట్టలు వాషింగ్ చేసేటప్పుడు ఎండ ఉంది, కానీ ఆ తర్వాత అయితే ఎండ లేదు. బట్ ఏంటంటే గాలి అయితే బాగా ఎక్కువ ఉన్నది, ఆ గాలికే బట్టలు అయితే ఆరిపోయినాయి అనమాట. చెప్పాను కదా ఈరోజు ఎస్పెషల్లీ నైన్క స్కూల్ యూనిఫామ్స్ గురించి నేను బట్టలు అన్నీ కూడా వాషింగ్ వేశానని చెప్పి. ఈరోజు దేవుడి దయ వల్ల బట్టలు కూడా ఎక్కువేం లేవు, చక్కగా ఇక్కడ అన్నీ కూడా బట్టలు టీవీ చూసుకుంటూ మడత పెట్టేస్తున్నాను. నేనేంటంటే పెద్ద బట్టలు ఉంటాయి కదా, అంటే నావి మా హస్బెండ్వి, అవన్నీ కూడా నుంచుని మడత పెట్టేస్తూ ఉంటానండి. ఆ బట్టలన్నీ కూడా కూర్చుని మడత పెట్టాను అనుకోండి ఫోల్డింగ్ సరిగ్గా రావని చెప్పేసి మా బట్టలు అవన్నీ కూడా నుంచుని మడత పెట్టేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న బట్టలు అలాగే నైన్క బట్టలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా ఇలా కూర్చుని ప్రశాంతంగా అయితే మడత పెట్టుకుంటూ ఉంటానన్నమాట. బట్టలు ఎప్పుడైనా సరే బట్టలు వాషింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ మూలని బట్టలు ఇలా కుప్పలు కుప్పల్లా అయితే పెట్టను, కంపల్సరీగా బట్టలు అవన్నీ ఫోల్డ్ చేసేసి లోపల అయితే సర్దేస్తూ ఉంటాను. ఇంకా దాని తర్వాత నైన్క అయితే బర్త్డే
పార్టీకి అయితే వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్గా మా పై ఫ్లోర్లోనే బర్త్డే పార్టీ అనమాట. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బయట వెదర్ అదంతా కూడా, క్లౌడ్స్ చూస్తున్నారా ఎంత నల్లగా అయితే ఉన్నాయో, బయట గాలి కూడా చాలా చాలా బాగుందండి. దట్ ఏంటంటే ఈరోజు మాకు సాటర్డే మార్కెట్ కూడా బయట జరుగుతూ ఉన్నది, కొంతసేపట్లో అయితే వర్షం పడేటట్టు కూడా అయితే ఉన్నదన్నమాట. సో ఇంక ఇక్కడ నేను మీకు ఆ యొక్క మబ్బులవన్నీ కూడా చూపిద్దామని చెప్పి బయటకు అయితే వచ్చాను. సో ఇక్కడ నా ఫేస్ చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా అయితే ఉన్నదో. బయటైతే క్లైమేట్ చల్లగా ఉంది కానీ లోపలైతే ఒక్కపోత చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి. సో ఇంకా దాని తర్వాత యాక్చువల్లీ పంపించడం అయితే నైన్కా అని తన్నే పంపించాను. ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే పిల్లలందరితోనే ఆడుకున్నది, ఇమీడియట్గా మళ్ళీ ఏడుపు అనేది స్టార్ట్ చేసిందంట. యాక్చువల్లీ ఏంటంటే పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్తో అయితే వచ్చారు. ఇంక వాళ్ళ పేరెంట్స్ని చూస్తే ఏంటంటే నేను లేనని చెప్పేసి ఇంక ఏడుపు మొదలుపెట్టిందంట. ఫస్ట్ అయితే బాగానే ఆడుకుంది, మళ్ళీ వెంటనే ఇంకా బర్త్డే పాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసేటప్పటికల్లా ఇమీడియట్గా మళ్ళీ నేను కూడా వెళ్ళాను. సో ఇంక వెళ్ళాను కదా అని చెప్పేసి కొంచెం అయితే వీడియో అనేది రికార్డ్ చేశాను. నైన్క ఫ్రెండ్ అనమాట తిను, తిన పేరు వివిక్త. నైన్క కన్నా 1 ఇయర్ పెద్దదండి. సో వీళ్ళు కూడా రీసెంట్గానే మా అపార్ట్మెంట్లోకి అయితే వచ్చారు. సో ఈ మధ్యనే నైన్క ఫ్రెండ్ అయితే అయ్యిందనమాట. సో పిల్లలందరూ కూడా కొంతమంది ఏంటంటే మా అపార్ట్మెంట్ పిల్లలు, కొంతమంది ఏమో స్కూల్ పిల్లలు, అందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో అయితే ఇన్వైట్ చేసి ఇక్కడైతే బర్త్డే పార్టీ అనేది చేస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ కేక్ కటింగ్ చేయమంటే ఇక్కడ క్యాండిల్స్ అవన్నీ కూడా వెలిగిస్తుందంటే ఇంక వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఊదేస్తుందా, ఎప్పుడు కేక్ ఇచ్చేస్తారా అని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇంక ఇక్కడైతే కొన్ని కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ అవన్నీ కూడా కొంతమంది రికార్డ్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే కేక్ కటింగ్ టైం అయితే అయిపోయింది, క్యాండిల్స్ అవన్నీ కూడా ఇక్కడ బ్లో చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ హ్యాపీ బర్త్డే వివిక్త అని చెప్పి ఇక్కడ అందరూ అయితే చెప్తున్నారు. సో యాక్చువల్లీ ఇక్కడ కేక్ కటింగ్ పాప చేస్తుంది కదా, వాళ్ళ పేరెంట్స్ పెట్టడం కన్నా ముందే ఇక్కడ ఏంటంటే కేక్ చుట్టూరా చాకో చిప్స్ అలాంటివి అయితే ఉన్నాయండి పెద్ద పెద్దవి, అవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిప్స్ లాంటివి తీసేసుకుని పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పెట్టకముందే పిల్లలే పాపకైతే తినిపించేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వాళ్ళ మమ్మీ అయితే తినిపించారు, ఇంకా తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిప్ తీసుకుని ఇంకా పాపకు వాళ్ళ పేరెంట్స్ పెట్టకుండానే ఇంకా పాపకు అయితే పెట్టేస్తూ ఉన్నారనమాట. సో నైన్కి అయితే ఫస్ట్ బాగానే ఎంజాయ్ చేసింది కానీ ఆ తర్వాత అయితే ఏడ్చింది. నేను వెళ్ళిన తర్వాత కొంచెం మిగతా టైం అదంతా కూడా బాగానే అయితే ఎంజాయ్ చేసిందండి తిను ఫాదర్ అనమాట, పాప వాళ్ళ ఫాదర్. ఇంకా మ్యాక్సిమం ఇలాంటి వాటికి అన్నింటికి కూడా పిల్లలు ఉంటేనే కదా బాగుంటూ ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లోనే ఇక్కడ ఫిష్ అక్వేరియం అయితే ఉన్నది. యాక్చువల్లీ ఫిష్ అక్వేరియంలో కూడా చాలా ఎక్కువ ఫిషెస్ అయితే ఉన్నాయండి, చాలా చాలా బాగుంది కూడా అని. సో ఎప్పుడైనా సరే మనకి మనసు అనేది కొంచెం చిరాక్గా ఉన్నదనుకోండి, ఇలా చక్కగా అక్వేరియం అదంతా కూడా చూసుకుంటూ లోపల ఫిషెస్ అవన్నీ కూడా చూస్తే చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా సరే ఈ మధ్యన ఎక్కడ అక్వేరియంలో ఫిషెస్ చూసినా 1 or 2 ఫిషెస్సే ఉంటున్నాయి, బట్ ఇక్కడ అక్వేరియంలో అయితే చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయని చెప్పేసి చిన్నగా వీడియో క్లిప్ అనేది క్యాప్చర్ చేశానన్నమాట. ఇంకా దాని తర్వాత ఏంటంటే కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇంకా పిల్లలందరికీ కూడా ఇలాగ కింద కూర్చోబెట్టేసి చాక్లెట్స్ చిప్స్ కేక్స్ అవన్నీ కూడా పెట్టేశారు. మిగతా వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా ఇంక చైర్స్లో అయితే కూర్చుని మేము కూడా ఫుడ్ అనేది తింటున్నామన్నమాట. సో ఇలా కొంచెం సేపు అనేది ఇంక నైన్కా టైం అనేది స్పెండ్ చేసేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో ఈరోజు సాటర్డే కాబట్టి నైన్కా కూడా స్కూల్ హాలిడే, హోంవర్క్స్ కూడా తర్వాత రోజు చేయిద్దామని చెప్పేసి ఇంక ఈరోజు అయితే హోంవర్క్స్ అవన్నీ కూడా ఏమి రాయించలేదు. నైన్కా చెప్తే నమ్మరు కానీ 1 or 2 చిప్స్ తిన్నది, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ అయితే నాకే ఇచ్చేసింది అన్నమాట. ఇంకా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే మ్యాగీ చేద్దామని చెప్పేసి ఇక్కడ మ్యాగీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఏంటంటే ప్యానల్లో ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఆలు ముక్కలు అయితే వేసాను. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి, ఆ తర్వాత క్యారెట్ కూడా వేస్తున్నాను. నా దగ్గర బీన్స్ లేవండి, సో బీన్స్ ఉంటే బీన్స్ వేసుకున్నా సరే బాగుంటుంది. సో బీన్స్ లేవని చెప్పేసి ఓన్లీ ఆలు క్యారెట్టే వేస్తున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మేము ఈవినింగ్ రైస్ అయితే తినము, అయితే ఫ్రూట్స్ కానీ లేదంటే పుల్కాలు ఏదో ఒకటి తినేస్తూ ఉంటామన్నమాట. ఈ మధ్యన ఏంటంటే ఫ్రూట్స్ కూడా సరిగ్గా తింటలేదు, ఏవో ఇలాంటి జంక్ ఏవో తినేయడం వలన ఫ్రూట్స్ అవన్నీ కూడా పక్కగా అయితే వెళ్ళిపోయినాయి. దట్ ఈరోజు వెదర్ కూడా బయట పెద్దగా వర్షం పడుతుందన్నమాట. ఇంకా మధ్యాహ్నం చూపించాను కదా గోంగూర పచ్చడి కందిపొడి ఇవన్నీ కూడా వేసుకుని తినేటప్పటికల్లా మధ్యాహ్నం రైస్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నైన్కా మటుకు కొంచెం రైస్ ఏం పెడతాంలే అంటే ఇంకా నైన్క
నైనిక అయితే మ్యాగీ చేయమన్నది అనమాట. సో అందు గురించి అని చెప్పేసి మ్యాగీ అనేది ఎస్పెషల్లీ క్లైమేట్ బయట కూడా బాగుంది కదా అని చెప్పేసి ఎస్పెషల్లీ నైనిక గురించి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే బయట వెదర్ బాగుంది కూడా మనకు కూడా ప్రిపేర్ చేయంటే సరే అని చెప్పి ఒక రెండు ప్యాకెట్లు ఈ మ్యాగీ కంపెనీ అయితే ఉన్నాయి. సో ఆ రెండు ప్యాకెట్లో అయితే మ్యాగీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇంతకు ముందు అయితే ప్లెయిన్ మ్యాగీయే చేసేద్దాను కానీ ఈ మధ్యన ఏంటంటే వెజిటేబుల్స్తో చేస్తుంటేనే నాకు బాగా నచ్చుతుంది. దట్ ఈరోజు సాటర్డే కాబట్టి ఓన్లీ వెజిటేబుల్సే వేస్ట్ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ వేస్ట్ చేసిన పైన ఏంటంటే ఎగ్ మనం ఉక్కర్లో ఎలా వేసుకుంటామో అంటే మనకి ఈ చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసేస్తూ ఉంటాం కదా, అలాగ కూడా నేను పైన మనం అలా వేసేస్తూ ఉంటాను అనమాట ఎగ్ ముక్కలను కూడాని. సో అలా వేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది. ఈరోజు సాటర్డే కాబట్టి ఎగ్ అయితే పక్కన పెట్టేసాను, ఓన్లీ వెజిటేబుల్స్తోనే ఈరోజు మ్యాగీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో ఆయిల్లో వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇచ్చిన మసాలా కూడా ఒకసారి వేయించేసి ఆ తర్వాత తగినంత వాటర్ కూడా వేసేసి ఆ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలండి. ఇందులో ఏంటంటే నేను సాల్ట్ కూడా వేశాను. సాల్ట్ ఎందుకంటే మన వెజిటేబుల్స్ అవన్నీ కూడా కుక్ అవ్వడం గురించి అని చెప్పేసి సాల్ట్ అనేది వేశాను. సో ప్లెయిన్గా చేసుకునేటట్టు అయితే సాల్ట్ కూడా అవసరం లేదు వెజిటేబుల్స్ గురించి అని చెప్పి సాల్ట్ అనేది వేశాను అనమాట. చక్కగా వాటర్ వేసిన తర్వాత బాయిల్ అయిపోయింది కదా, బాయిల్ అయిన తర్వాత నేను మ్యాగీ వేసేసి చక్కగా ఒక 5 to 10 minutes ఉంచేసుకుంటే మనకు మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ కూడా ప్లేట్లో వేసేసాను, అలాగే నైన్కా బౌల్ అలాగే నా బౌల్లో కూడా ఇలా మ్యాగీ అనేది వేసుకుని సర్వ్ చేసేసుకుని ఇక్కడైతే తినేస్తున్నాము. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఒకవేళ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.